ఏమాట్లాడతాం, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, వస్తే 2014 నుంచి మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ప్రతి సంవత్సరం డిఎస్ ఇస్తాం డిఎస్ ఇస్తాం అని చెప్పాం. జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే అటువంటి బాబు వచ్చాడు కానీ 2015 ఇచ్చిన డిఎస్సి ఎవరు కొనసాగింపించారు? కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కొనసాగించిన డిఎస్సీనే మళ్ళీ రిలీజ్ చేశారు. అంతేగాని ఈ 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక్క ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ కానీ ఒక్క పోస్ట్ కానీ ఒక ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేశాడా? చేయలా. కానీ ఏం చెప్తున్నాడు, ప్రతి సంవత్సరం నేను డిఎస్సీ భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 రావటం ఇదిగో డిఎస్సీ అదిగో డిఎస్సీ ఇంటికో డిఎస్సీ. మరి అలాంటప్పుడు చెప్పడం దేనికి? 23,000 ఉంటుంది దేనికి? సుప్రీంకోర్టు 19,000 ఉంటాయని చెప్పడం దేనికి? మళ్ళీ 14,000 ఉంటాయని చెప్పడం దేనికి? తీరా 6,000 పోస్టులు ఎస్జీడీ వచ్చరికి 3,000 పోస్టులు, మళ్ళీ అందులో బీఈడీ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి అందరికీ సరే ఇచ్చారంటే సరే పోనీ, టెట్ 1 పెట్టాడు, టెట్ 2 పెట్టాడు, మరి టెట్ కమ్ టీఆర్టీ పెట్టాడు, మరి ఈ మధ్య 100 కోట్లు బిజినెస్ చేసుకుని మళ్ళీ 8th class సిలబస్ అని ప్రకటించి ఎస్జీటీ వాళ్ళకి, మళ్ళీ బుధవారం నాడు ఈ మధ్య రీసెంట్ గా మర్చిపోయామని చెప్పి 10th class కాటెండర్ ప్రకారం సిలబస్ పెంచారు. సరే పెంచితే పెంచారు, ఓకే బాగానే ఉంది. మరి అదే పోస్ట్ మేము పొరపాటు 23,000 ఇవ్వాల్సింది, 7,000 ఇచ్చాము, అది కూడా మర్చిపోయి ఇది కూడా ఇవ్వచ్చుగా. ప్రభుత్వాన్ని కొద్దిగానే మేల్కోవాలి కదా, కొద్దిగానే సిగ్గు శర్మ ఉందే కొద్దిగా గవర్నమెంట్ కి. అందుకే ఆల్రెడీ 2004 గవర్నమెంట్ లో 2004 ప్రభుత్వంలో ఏం జరిగింది, టీచర్లు చంద్రబాబు నాయుడుని ఇంటికి పంపించారు. రిపీట్ వన్స్ రిపీట్ 2019 30 లక్షల ఓట్లు ఉన్నాయి, 6 లక్షల అప్లికేషన్ పెట్టారు, 6,30,000 వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకో 30 లక్షలు వేసుకుంటే 60 లక్షల ఓట్లు. పోయినసారి ప్రతిపక్షానికి అధికార పక్షానికి 2% తేడా, అంటే 5 లక్షల ఓట్లే తేడా, దానికి 6 రెట్లు ఇంకా అధికంగా ఉన్నాయి డిఎస్ అభ్యర్థులు. ఒక ఇంటికెళ్ళి కూర్చుంటావా, సమయం మించి మెగా డిఎస్ ఇస్తావా? టీడీపీ గవర్నమెంట్ తేల్చుకో, గంట 2 రోజులు మీకు టైం ఇస్తున్నాం, ఇంటికెళ్ళి కూర్చుంటారా? 2019 నిర్ణయం ఇచ్చేటప్పుడు 2008 ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50,000 మెగా డిఎస్సీ ఇచ్చాడు. కానీ అప్పుడు రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు, సార్ 29,000 పోస్టులు 30,000 పోస్టులు ఇవ్వాలి, కుదరదు 50,000 పోస్టులు ఇవ్వడానికి మన దగ్గర మనీ లేవంటే ఇవ్వవయ్యా నేను చూసుకుంటాను. తర్వాత డమ్మున్న క్యాండిడేట్ రాజశేఖర రెడ్డి 50,000 మెగా డిఎస్సీ ఇచ్చి ఆ రోజు ఏం చేశాడు, హామీ పత్రాలు ఇచ్చాడు. 2008 డిఎస్సీ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి హామీ పత్రం ఇచ్చి 2012 దాకా ఫిల్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా డిఎస్సీ ఇచ్చి 20,000 పోస్టులు కానీ 18,000 పోస్టులు కానీ ఇచ్చి తర్వాత హామీ పత్రాలు ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఏజ్ బార్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడో 3 సంవత్సరాలు డిఎస్సీ అంటే ఎట్లా కుదురుతుంది? అరకొర డిఎస్సీ ఇచ్చి 3 స్కూల్ రేషనలైజ్ చేసి చైనా స్కూల్ పంపిమంటుంటే చైనా స్కూల్ కంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ విద్యా సంస్థని నాశనం చేసి కార్పొరేట్ సంస్థల్ని డెవలప్మెంట్ తీసుకురావడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి అన్యాయంగా మేమేం చేస్తున్నామంటే దీనికి పోరాటంగా ఇది చాలా తప్పు, ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేయాలి. అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి అవడానికి నువ్వు ఏ స్కూల్ చదివావయ్యా? చంద్రగిరిలో ఒక గవర్నమెంట్ స్కూల్ చదివావు. ఎవరైనా ప్రభుత్వ స్కూల్ నుంచి చదువుకున్న వాడికే అనేక ఫెసిలిటీస్ కల్పించి వాడు ఉన్నత స్థానంలో రావడానికి ఉపాధ్యాయుడు కీలకమైన పాత్ర వహిస్తాడు. కాబట్టి నువ్వు కూడా దీన్ని ఆలోచించండి, నువ్వు ఇచ్చిన డిఎస్సీ 13 జిల్లాల్లో 670 మంది ఏ ఒక్కడానికి సాటిస్ఫాక్షన్ ఉన్నాడా? నీ కుటుంబ పెద్దలా మీ ముందుకు వస్తున్నాను, ఎక్కడ చూసిన ఫ్లెక్స్ని మళ్ళీ నువ్వే రావాలి. నువ్వు వస్తే ఇంకా జాబ్ కాదు కదా, ఏమీ రాదు. జాబ్ రావాలంటే 2019 జాబ్ రావాలంటే ఏమా నినాదం, 2 రోజులు టైం ఇస్తున్నాం, మీరు పోస్టులు పెంచాలి, అదేవిధంగా మెగా డిఎస్సీ ఇవ్వాలి, సమయం పెంచాలి, సిలబస్లో ఉన్న క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఎస్జీడీ సిలబస్ ఉంది, జామెంట్రీ తీసుకోండి, 8th class ఉంటుంది, 9th class ఉంటుంది, 10th class ఉంటుంది. ఇందుకు క్వశ్చన్ ఏ లెవెల్లో క్వశ్చన్ చేస్తావు, 10th class లెవెల్లో నువ్వు జామెంట్రీ క్వశ్చన్ ఇస్తే పిల్లవాడు 8th standard నేర్చుకుంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేస్తాడు? అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు, మన గ్రూప్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ జరిగితే సీరాల్లో కొన్ని కోచింగ్ సెంటర్ చూసి రాసుకున్నారు, ఒకే సెంటర్లో రాసుకుంటే 300 మార్కులు తట్టి 100 మందికి. మరి నువ్వు ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే ఎంతమంది నష్టపోతున్నావు? ఎస్జీడీ ఎగ్జామ్ 12 సార్లు జరుగుతుంది, అసలు నువ్వు ఏ విధంగా ప్రామాణికత తీసుకుంటావు? ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టాలి, రాష్ట్రం మొత్తం ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించాలి, మెగా డిఎస్సీ నిర్వహించాలి. ఇప్పటికైనా కొంపలు మునిగిపోయిందేం లేదు, దీన్ని ఆలోచించుకోండి. సమయం పెంచాలి, మనం చదవడానికి సమయం పెంచాలి, ముందు పోస్టులు పెంచాలి, సమయం పెంచాలి. ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యని విన్నవించాలి.